శ్రీకాకుళం జిల్లా లావేరు మండల ఎంపీడీఓ కార్యాలయంలో 19 న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను లావేరు మండల ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ల నియోజకవర్గ వైసీపీ నాయకులు 19 న్యూస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా 19 న్యూస్ 2022 క్యాలెండర్ను రొక్కం బాలకృష్ణ, కొల్లి ఈశ్వర్ రెడ్డి, కాగితాల కృష్ణారెడ్డి, పాలశెట్టి మధుబాబు, రౌతు నారాయణరావు, పాలశెట్టి సాయికిరణ్ కుమార్, బాసి గోవిందరెడ్డి, గొర్రెల శ్రీనివాసరావు, చాట్ల రమణ, నల్లే లక్ష్మీనాయుడు, మామిడి మధుసూదన్ రావు, మునకాల రాంబాబు పలువురికి అందజేశారు. ఈ కార్యక్రమం స్టాఫ్ రిపోర్టర్ పురుషోత్తం రాంబాబు, కెమెరామ్యాన్ కలిశెట్టి కృష్ణ, హెచ్ఆర్ల నియోజకవర్గ రిపోర్టర్ గాలి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు ఈ నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా 19 న్యూస్ ఏదైతే క్యాలెండర్ ప్రచురించిందో ఆ క్యాలెండర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. 19 న్యూస్ ప్రజల మాట మా బాట అని చెప్పేసి ఒక నినాదంతో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలన్నీ చూపిస్తూ ప్రజలకి అవసరమైన ఏవైతే న్యూస్ ఉందో ఆ న్యూస్ని ప్రజలను చైతన్యం చేయడం, ప్రభుత్వాన్ని చైతన్యం చేయడంలో 19 న్యూస్ ముందుంది. అలాగే మున్ముందు కూడా ఈ 2022 సంవత్సరంలో మంచి కార్యక్రమాలు ఏదైతే మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే ప్రజలకు అవసరమైన కార్యక్రమాలని వాళ్ళ తాలూకా కష్టాలని ఏదైతే ఒకవేళ ప్రభుత్వం ఏదైనా చిన్న లోటుపాట్లు ఉన్నా ప్రతిపక్షాల్లో ఒక లోటుపాట్లు ఉన్నా దాన్ని ఎత్తి చూపించి 19 న్యూస్ ద్వారా ప్రజలకి ఒక అవసరమైన డిబేట్స్ ద్వారా కానీ న్యూస్ ద్వారా కానీ చేయడం వల్ల మున్ముందు 19 న్యూస్ డిబేట్స్ కూడా స్టార్ట్ చేసి అవసరమైన కార్యక్రమాలన్నీ నిర్వర్తించి 19 న్యూస్ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన స్థానం సంపాదించాలని మనస్ఫూర్తిగా నేను అలాగే మా అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా మీకు అందరికీ కూడా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 19 న్యూస్ ఎండి గారు కానీ యాజమాన్యం కానీ చాలా చక్కగా నడిపిస్తున్నారు. వారు మున్ముందు మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. నా పేరు పాలశెట్టి మధుబాబు, జిల్లా శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు.